ఈ 3 నెలల్లో ఈ రాష్ట్రంలో ఏ ఎంపీ తిరగనంత, ఇంతకు ముందు ఎప్పుడు ఎవ్వరు తిరగనంత తిరిగా, 300 గ్రామాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నా, కొన్ని లక్షల మందిని కలిశా. ఇంత చేయనప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఏంటి ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కంప్లీట్గా కేడర్ ఓన్ చేసుకున్నారు. అబ్బా మాకు అసలు మేము అనుకున్నది ఏంటి, జరిగింది ఏంటి అనేది కంప్లీట్ ఆపోజిట్. యాక్చువల్గా ఒక పేపర్లో పేరు వచ్చినప్పుడు, గుంటూరు తెరపైకి పెమ్మసాని అనే పేరు వచ్చినప్పుడు, ఒక నార్మల్ తెలుగుదేశం అభిమానులు కానీ ఇతర ప్రాంతాల్లో నాట్ అబౌట్ గుంటూరు, ఒక రకమైన అభిప్రాయం చంద్రబాబు మీద, బయట నుంచి ఎవరినో తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ, ఎవరు ఆయన, ఆయనకి ఏం తెలుస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం నుంచి, ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ పనిచేసినటువంటి ఎంపీ కన్నా కూడా, ఎంతో మంది ఎమ్మెల్యేల కన్నా కూడా ఎక్కువ మందిని చేయడం అనేది ఎలా సాధ్యమైంది మీకు? మెయిన్ ఏంటంటే ఎవరికైనా కూడా ఇష్టంతో ఒక పని గట్టిగా చేస్తే, నేను జనరల్గా కూడా ఏ పని తీసుకున్నా చాలా డెప్త్గా వెళ్తాను. ఏదో వచ్చే ముందు ఒక 10 సార్లు ఆలోచిస్తాను, కానీ ఒక్కసారి తీసుకున్నాక అసలు సమస్యల మీద, నేను సమస్యల మీద చేసినటువంటి ఎక్సర్సైజ్ దాదాపు చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు చేస్తారు. ఎవ్రీ ఇష్యూ ఐ హావ్ డీప్ డెప్త్, ఎందుకు ఇది అవ్వలేదు, రీజన్స్ ఏంటి, ఆ డెప్త్కి వెళ్ళి అసెస్ చేసుకొని దాన్ని అచ్చమైన తెలుగులో అందరికీ అర్థమయ్యేటట్టు సామాన్యుడి భాషలో చెప్పి, ఇక్కడ ఉండే వాటర్ ప్రాబ్లం ఎందుకుంది, డ్రైనేజ్ ఇష్యూస్ ఎందుకున్నాయి, బ్రిడ్జెస్ ఆగిపోయి ఎందుకున్నాయి, ఇవి బేసిక్ ఇష్యూస్, రోడ్స్ ఎందుకు అవ్వట్లేదు, వీటి మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలామందికి తెలియవు ఇవి.